మీ ముందుకు ఒక గురువుని నేను పరిచయం చేయబోతున్నాను. ఎవరు అనుకుంటున్నారా? వెరీ 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 గ్రేట్ పర్సన్, తెలుగు ఇండస్ట్రీకి ఒక గురువు, ఎంతోమంది హీరోలని పరిచయం చేసినటువంటి గురువు అని చెప్పవచ్చు. ఆయన అటువంటి హీరోలను, హీరోయిన్లను, తర్వాత ఫిమేల్, తర్వాత మెయిల్ యాక్టింగ్ పర్సన్ టీవీకి కానీ ఏదైనా కానీ వందల మందిని పరిచయం చేసినటువంటి గురువు. అందుకనే వెరీ 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 గ్రేట్ పర్సన్ అని చెప్తున్నాను. ఆయన అందించడం వల్లనే ఈరోజు ఇండస్ట్రీలో పెద్ద హీరోల పెద్ద పెద్ద సినిమాలు, చిన్న చిన్న సినిమాలతో ఆ కళామ తల్లి కలకలలాడుతూ ఉంది. ఎవరు అనుకుంటున్నారు ఆ గురువు? ఒక్క ముక్కలో చెప్పాలి అంటే ఇండస్ట్రీలో, రాజకీయాల్లో ప్రస్తుతము ఒక దాదాపు ఒక 6 నెలల నుంచి కూడా ఒకే ఒక పేరు వినపడుతుంది. ఎవరనుకుంటున్నారా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక సైడు, మరొక సైడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఇందులో మొదటి పేరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు రావడానికి దాని వెనకాల ఉన్నటువంటి గురువు ఎవరనుకుంటున్నారా? సత్యానంద్ మాస్టర్ గారు. పవన్ కళ్యాణ్ గారితో ఉన్నటువంటి అనుబంధం, అసలు చాలా 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 విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, సార్ వెరీ మీ బిజీ షెడ్యూల్లో అసలు అడగంగానే కొంత సమయం ఇచ్చారు. వెరీ థ్యాంక్ యూ సార్. సార్ రియల్లీ ముఖ్యంగా 1992లో ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఇన్స్టిట్యూట్ అసలు మొట్టమొదట స్థాపించడానికి కారణం ఏంటి సార్? ఫస్ట్ స్టూడెంట్ ఎవరు సార్? అంటే కారణం ఎవరు అంటే ఇంకా కారణం ఎవరై ఉంటారు? ఇవాళ మన, నిన్న మన పవర్ స్టార్, ఇవాళ మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి స్టూడెంట్. 1992 జనవరిలో అతని క్లాసులు నేను మొదలుపెట్టాను. ఆయన రావడం వల్ల చాలా కష్టపడి, అప్పటికి నేను యాక్చువల్గా ఐఎమ్ నాట్ ఏ స్టార్ మేకర్, చిరంజీవి గారు నాకు అవకాశం ఇచ్చారు. ఆయన ఎందుకు ఇచ్చారో నాకు అసలు ఇప్పటికే అర్థం కాదు. ఆయన నాకు, నన్ను అప్పచెప్పారు, అంటే నాకు అప్పచెప్పారు ఎవరిని, పవన్ కళ్యాణ్ గారు అప్పచెప్పి ఆయన చేయి పట్టుకొని నా చేతిలో అతను చేయి పెట్టి బ్రౌన్ స్టోన్ అపార్ట్మెంట్ అని చెప్పి చెన్నైలో అక్కడికి పిలిపించి, ఇతను మా తమ్ముడండి, మీ చేతిలో పెడుతున్నాను, మీరు ఎలాగన్నా సరే ఇతన్ని బాగా తీర్చిదిద్దాలి అని అన్నారు. అయితే అప్పటికే నాకు ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. ఏంటంటే నేను థియేటర్ వాడిని, థియేటర్ నుంచి వచ్చాను. నా థియేటర్ గ్రూప్లోని ఎక్కువ మంది కొత్త వాళ్ళు ఉండేవారు అన్నమాట. ఆ కొత్త వాళ్ళని నేను అనుకున్నటువంటి ప్లేల్లోని వాళ్ళతో చేయించాలనుకునే క్యారెక్టర్ని నేను బాగా ప్రాక్టీస్ చేయించి వాళ్ళని ఆ ప్లేలో ప్రూవ్ చేసేవాడిని. అదంతా ఆయనకి తెలుసు, వారికి తెలిసి వారు ఏం చేశారంటే నా థియేటర్ బ్యాక్గ్రౌండు, నేను వర్క్ చేస్తున్న విధానం ఇవన్నీ కూడా మేము మంచి పల్లకి టైంలో చర్చించుకున్నాం. అది ఆయన మర్చిపోకుండా, ఇది 81-82లో జరిగిందండి యాక్చువల్గా. అంటే 81లో మీతో ఫస్ట్ అంటే డిస్కషన్ చేశారు, 91లో పవన్ కళ్యాణ్ గారిని మీకు అప్పగించారు. 91 అంటే ఈ మధ్యకాలంలో నేను కొన్ని సినిమాలకి కూడా వర్క్ చేశాను. ఆయన, నా అదృష్టం ఏంటంటే వారి సినిమాకి మంచు పల్లకి అని పెద్దవంశీ గారు డైరెక్ట్ చేసిన ఫిలింకి నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నాను. అప్పుడే నన్ను వారు గమనించారు, చిరంజీవి గారు గమనించి అది గుర్తుపెట్టుకున్నారు. నాతో మధ్య మధ్యలో మాట్లాడుతూ ఉండేవారు. మాట్లాడుతున్నప్పుడు మీకు ఇవన్నీ ఎలాగొచ్చినాయి, మీరు చాలా చిన్నోళ్ళు కదా, మీకు ఇంత అనుభవం, ఇంత బాగా డైలాగ్ అది చెప్పించే ఈ టాలెంట్ ఇదంతా ఎలాగొచ్చిందని అడిగారు. సార్ నేను నాటకాలు డైరెక్ట్ చేస్తుంటానండి అని. మీరు డైరెక్ట్ చేస్తుంటారా? అవునండి అని. ఎవరు, చిన్నపిల్లలకా అని అడిగారు. కాదండి, పెద్దవాళ్ళకే అని. మరి వాళ్ళు ఆల్రెడీ యాక్టర్సా అని అడిగారు. కాదండి, ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని తీసుకుని వాళ్ళని తయారు చేసేస్తూ ఉంటారు అని. ఆ ఒక్క మాటే గుర్తుపెట్టుకున్నారు. అంటే అనుభవం అక్కర్లా, బట్ నేను వాళ్ళని ట్రైన్ అప్ చేసేస్తూ ఉంటానండి అని అన్నాను. నేను ఎప్పుడండి 7వ ఏట నాటకాల్లోకి వచ్చాను,
నా బాల్యంలో 7వ సంవత్సరంలో ఉంటుండగా నేను నాటకాల్లోకి వచ్చాను. అవన్నీ కూడా వారితోటి గ్యాపుల్లో ఏదో మాట్లాడేటప్పుడు వారికి నేను చెప్పడం జరిగింది. వారు అడుగుతూ ఉన్నప్పుడు అన్నీ ఆ ఇన్ఫర్మేషన్ అంతా వెళ్ళింది. సరే నాకు మధ్య మధ్యలో నేను వేరే సినిమాలకు పనిచేసేటప్పుడు సేమ్ అదే దీనిలోని చెన్నైలోని వాటిలోని వారు వేరే ఫ్లోర్లోనే ఉంటే మేము వేరే ఫ్లోర్లో ఉంటే గ్యాప్స్లో పక్కన చిరంజీవి గారు షూటింగ్ అవుతున్నది అని అంటే వెళ్ళి కలిసేవాడిని. నమస్తే సార్ అని అంటే ఏమంటే బాగున్నారా అని అనేవారు. బాగున్నా సార్. మీరేంటి వెళ్ళిపోతూ ఉంటారట వైజాగ్ ఇక్కడ ఎందుకు ఉండరు అనేసి అని అని అంటే లేదు సార్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ కాదండి అంటే అలా కాదు మీరు ఇక్కడ ఉండాలి అని ఎంకరేజ్ చేసేవారు. నేను ఒక హాఫ్ డజన్ సినిమాలకి వర్క్ చేశానండి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో. ఆ క్రమంలో అవి గుర్తుపెట్టుకునేవారు ఆయన. ఈ 10 ఏళ్ళ దీనిలో మహా అయితే ఒక 3 సంవత్సరాలు కలిసి ఉంటానండి ఆయన. 91 వరకు అంతే. ఇక్కడ ఏదో ఆరాధన అనే ఒక ఫిల్ము చిరంజీవి గారిది, భారతిరాజు గారు డైరెక్ట్ చేశారు. వైజాగ్ వచ్చినప్పుడు కూడా ఒకసారి వారు అనుమతి తీసుకొని కలవడం జరిగింది. నేను మామూలు సాధారణమైన జీవితాన్ని గడిపే వ్యక్తిని, నేను పెద్ద కోరికలు అవి నాకు లేవు, ఇలా ఉండాలి అలా ఉండాలి అది ఏం లేదు. బట్ వారే నా జీవిత దీన్నంతటిని కూడా చక్రాన్నంతటిని కూడా తిప్పేశారు. ఆయన పవన్ కళ్యాణ్ గారు నా ఫస్ట్ స్టూడెంట్ అయి ఉండకపోతే మహేష్ బాబు గారు వచ్చి ఉండేవారు కాదు, ప్రభాస్ గారు వచ్చి ఉండేవారు కాదు, ఇంకా తదుపరి చాలామంది. ఏదేమైనా సరే నేను ఒక మహా అయితే 450 స్టూడెంట్స్కి చెప్పుంటానండి ఇప్పటివరకు, చాలా లిమిటెడ్గా తీసుకుంటాను. అందులో 270 మంది వరకు ఆర్టిస్టులు అయితే ఎస్పెషలీ హీరోస్ ఒక 150 వరకు ఉన్నారండి. నిన్నగాక మొన్న రిలీజ్ అయిన కమిటీ కుర్రాళ్ళు ఫిలిం తోటి అందులో ఒక మెయిన్ శివ అనే క్యారెక్టర్ చేసిన సందీప్ సరోజ అనే అబ్బాయి నా స్టూడెంట్. పవన్ కళ్యాణ్ గారిని మీ చేతులు పెట్టి చిరంజీవి గారు అప్పగించినప్పుడు ఏం చెప్పారు సార్? మొహమాటం ఎక్కువ, కళ్ళలో కళ్ళు పెట్టి చూసి మాట్లాడు, ఎవరి వైపు చూడండి, తలదించుకొని నేను అడిగిన అన్నిటికీ తలదించుకొని మాట్లాడతారు. ఈయనేమో యాక్టర్ అవుతానని అంటున్నారు, మరి ఇలా ఉన్న అబ్బాయి ఎలా యాక్టర్ అవుతాడు అన్నది నాకైతే చాలా అయోమయంగా ఉంది, ఏమో మరి మీ చేతులు పెడుతున్నాను అని అన్నారు. అవన్నీ పోగొట్టేయగలననే ఒక నమ్మకం నాకు ఉంది, ఎందుకంటే ఏమీ రాని వాళ్ళని. సార్ నేను నాటకంలో యాక్ట్ చేస్తాను అని నా దగ్గరికి వచ్చి నాకు కూడా ఒక అవకాశం ఇవ్వండి అని ఎవరైనా అడిగితే వాళ్ళని నేను ఎలాగన్నా సరే ప్రూవ్ చేసేవాడిని, చాలా కష్టపడిపోయేవాడిని. ఒక యాక్టర్ని తయారు చేయడానికి మహా కష్టం అనమాట అండి. అందులో ఒక పర్టికులర్గా ఒక నాటకంలో ఒక ప్రత్యేకమైన ఒక పాత్రలో ఎవరో నటన తెలియని వాడిని తీసుకొని వచ్చి అందులో ఇమర్చడం అంటే అది కష్టమైనటువంటి విషయం. యాక్చువల్గా నాకేంటో ఆ భగవంతుడు నాకు ఈ శక్తిని ఇచ్చాడు. సో నాకు నమ్మకం, ఎంతోమందిని థియేటర్కి పరిచయం చేశాను, ఈ అబ్బాయిని నేను తయారు చేయలేనా అని అనుకున్నాను. ఆ నమ్మకంతో సరే సార్ అని అన్నాను. అప్పటికి నా దగ్గర ఏమి సిలబస్ లేదు, ఒక యాక్టర్ని తయారు చేయడానికి సిలబస్ లేదు. ఇప్పుడంటే ఒక 380 390 టాపిక్స్ ఉన్నాయి నా దగ్గర, నేను చెప్తూ డెవలప్ చేసుకునేటువంటి చాప్టర్స్ ఉన్నాయి. అదంతా ఈ క్రెడిట్ అంతా ఎవరికి పెడుతుంది అంటే మెగాస్టార్ చిరంజీవి గారికి పెడుతుంది. నాకు సహకరించినటువంటి ఫస్ట్ స్టూడెంట్ మన పవన్ కళ్యాణ్ గారికి. ప్రతి స్టూడెంట్కి ఒక ఇన్హిబిషన్ ఉంటుంది, కొన్ని కొన్ని సమస్యలు ఉంటాయి స్టూడెంట్స్కి. అది 4 మధ్యలో మాట్లాడడం, 4 మధ్యలోకి వచ్చి నించోడం, ఇవన్నీ సమస్యలు అవుతాయండి. జీవితంలో ఎప్పుడూ కూడా కెమెరా ముందుకి రాని వాళ్ళు లేదా 4 వ్యక్తులు ముందుకు వచ్చి మాట్లాడని వాళ్ళు, అలాంటి పరిస్థితి వస్తే ప్రతి స్టూడెంట్కి అది జరుగుతుందండి. అది ఆయనకు ఒక్కరికే జరిగిందని నేను అన్నాను. కొంతమందికి వస్తా ఏంటంటే చాలా ఈజీగా తీసుకుంటారు, కొంతమంది క్రిటికల్గా తీసుకుంటారు,
కొంతమంది ఏంటంటే లోపల వణికిపోతూ ఉంటారు, కాళ్ళుగా వణుకుతూ ఉంటాయి, చేతులు బాగా షివరింగ్ వచ్చేస్తుంది. దాంతో ఏంటంటే మనం ఏదైనా చెప్తే నించుంటారు, కానీ తర్వాత చెప్తాను సార్ ఇప్పుడొద్దు అని అంటారు. ఒక స్పీచ్ క్లాస్తో స్టార్ట్ అయింది అనుకోండి అమ్మ, ఆ స్పీచ్ క్లాస్తో స్టార్ట్ అయితే ఆ స్పీచ్ క్లాస్ కొంచెం టఫ్గా అనిపిస్తుంది వాళ్ళకి బిగినింగ్లో. అది దాటేశారనుకోండి ధైర్యం వస్తుంది. ఆయన నాకు అప్పచెప్పేశారు. నేనేమో చిరంజీవి గారు అంతటి అంటే మెగాస్టార్ గారి బ్రదర్ని స్వయంగా ఆయనే ఆయన చేతుల్లో ఆయన చేయి పట్టుకొని నా చేతిలో పెట్టేసరికి ఇది ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి మనం అని నేను ఆ క్షణంలోనే అనుకున్నాను. బట్ తర్వాత నాకు చాలా టఫ్ జాబ్ అనిపించింది. కానీ అలాగ ఆయన గ్రాడ్యువల్గా నేను చెప్పినవన్నీ వినడం వల్ల ఏంటైందంటే అలాగ మోల్డ్ అయ్యారు. నాకు అనుగుణంగా నేను చెప్పిన వాటికి మోల్డ్ అయ్యి నాకు చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఆ రెస్పాన్స్ ఇవ్వడం వల్లే నా చెప్పాను కదండి నా లైఫే మారిపోయింది మొత్తం. అప్పుడు ఒక 30 డేస్ అయిన తర్వాత మళ్ళీ చిరంజీవి గారికి చెప్పాను, సార్ ఇది గ్రూప్ ఇంటరాక్షన్ ఉంటే బాగుంటుందండి, ఎంతసేపు 1-on-1 క్లాసులకు కాకుండా నా థియేటర్ గ్రూప్లో ఒక 36-38 పీపుల్ ఉన్నారు, వాళ్ళందరితో కలుపుతానండి, వైజాగ్ తీసుకొని వెళ్తాను అని అన్నాను. అలాగేనండి మీ ఇష్టం. అప్పుడు ఇక్కడ ఎన్వి రెడ్డి గారు అని కాంతి పిక్చర్స్ రెడ్డి గారు, ఎన్ఆర్కే రెడ్డి గారు వాళ్ళకి ఫోన్ చేయించారు. ఫోన్ చేస్తే వాళ్ళు ఇక్కడ తగిన ఏర్పాట్లన్నీ చేశారు. చేస్తే మేము ఒక సంగం శరత్ రెడ్డి గారు వాళ్ళది ఒక లొకేషన్ ఉంది అక్కడ మన ఇక్కడది 4 పాయింట్స్ హోటల్ ఆపోజిట్, అక్కడ కొన్ని క్లాసులు. ఆ తర్వాత ఏమో మెలోడీ థియేటర్ వాళ్ళది ఒక గెస్ట్ హౌస్ ఉంది, అక్కడ కొన్ని క్లాసులు. ఈ యాక్చువల్గా అప్పుడు ఇది కాదు, ఆయన వెళ్ళిన తర్వాత 8 ఇయర్స్ తర్వాత నేను ఇందులోకి వచ్చాను. అలాగా నేను మా వాళ్ళందరూ ఒక ఫిల్మ్కి ఎంతమంది అయితే వర్క్ చేస్తారో క్లాసులకి అంతమంది వర్క్ చేసేవారు వెనకాల. కార్లు వాళ్ళకి, ఫెసిలిటీస్ వాళ్ళు తినడానికి ఫుడ్ ఇవన్నీ కూడా కాంతి పిక్చర్స్ రెడ్డి గారు వాళ్ళు అరేంజ్ చేసి బ్రహ్మాండమైన ఫెసిలిటీస్ ఇచ్చేవారు అన్నమాట. నేను మన కళ్యాణ్ బాబు మేము కలిసి ఒకే చోట ఉండేవాళ్ళం. నేను ఇదే ఊరైనా సరే నేను ఇంటికి వెళ్ళేవాడిని కాదు, ఎందుకంటే ఆయన ఒక మాట అన్నారు, మీరే దగ్గరుండే జాగ్రత్త చూసుకోవాలండి అన్నారు. సో ఆ మాటకి కట్టుబడి నేను ఇంటికి వెళ్లకుండా ఆయనతోనే ఉండి కలిసే మేము బ్రేక్ఫాస్ట్ చేసేవాళ్ళం. కలిసి మేము మార్నింగ్ లేవగానే వర్కౌట్, కలిసి మేమిద్దరం జాగింగ్ బీచ్లో. ఆ తర్వాత అట్నుండి వచ్చిన తర్వాత కొంచెంసేపు వాలీబాల్ ఆడుకోవటం, ఆ తర్వాత మళ్ళీ ఏదో కొంత వర్కౌట్, ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ స్నానాలు చేసి బ్రేక్ఫాస్ట్, ఆ తర్వాత క్లాసు, లంచ్ మా ఇద్దరం కలిసి, మళ్ళీ సాయంత్రం వచ్చేసరికి మా గ్రూప్ అందరూ వచ్చేసారు. వచ్చేసరికి సండే సాటర్డే అయితే మార్నింగ్ నుంచే ఉండేవారు వాళ్ళు. ఒక అద్భుతమైనటువంటి రోజులు అవన్నీను. ఆఖరిలో వాళ్ళు వచ్చి చూశారు అవుట్పుట్, లైవ్ చూపించాను. లైవ్ చూపిస్తే లైవ్ మన అరవింద్ గారు, నాగబాబు గారు వచ్చినట్టుకున్నారు, ఇప్పుడు సరిగ్గా గుర్తులేదు. సరే నేను అంతా రికార్డ్ చేయించాను, రికార్డ్ అప్పుడు ఆ వీడియో రికార్డ్ చేయించిన తర్వాత అదంతా అది మన నా దగ్గర లేదు, నేను కూడా తీసుకోలేదు ఎందుకంటే చాలా కొంచెం గుప్తంగా ఉంచాల్సిన వీడియో కదా. అది కళ్యాణ్ బాబుకే ఇచ్చేసానండి, ఆయన మరి ఆయన దగ్గర ఉందో లేదో నాకు తెలియదు. సో అది చూసి చిరంజీవి గారు ఆపద్ బాంధవుడు షూటింగ్లో ఉంటుండగా నాకు కబురు చేశారు. నేను పోలవరం వెళ్ళాను, వెళ్ళి కలిశాను, చాలా ఆనందపడిపోయారు. ఇంకా ఇంకొక గొప్ప ఇదేంటంటే ఫిల్మ్ యాక్టింగ్కి సంబంధించిందే కాకుండా అతనితో కూడా నేను ఒక థియేటర్ ప్లే షార్ట్ ప్లే చేయించాను. షార్ట్ ప్లే రైలు బండి అని మా మిత్రులు నడిమింటి నరసింహరావు గారు రచించారు, అది మేము చేస్తూ ఉండేవాళ్ళు. అందులో ఒక క్యారెక్టర్ చేయించి పబ్లిక్ షో ఇప్పించాను. అంటే నాతోనే మాట్లాడలేనటువంటి ఒక వ్యక్తి పబ్లిక్ షోకి రెడీ అయ్యేటట్టుగా అతన్ని మోల్డ్ చేయగలిగాను అన్నమాట. ఆ పబ్లిక్ షో
చాలా సక్సెస్ అయిందండి. ఎక్కడ జరిగింది సార్? అది కూడా అక్కడే, ఇక్కడ సంగం శరత్ రెడ్డి గారి ఆ ప్రాంగణంలోనే షో ఇచ్చాం. మొదటి షో అక్కడ? అది మొదటి షో అక్కడే. ఓకే. ఆ సమయంలో వాళ్ళ మదర్ అమ్మగారు తర్వాత వదినమ్మ అంటే చాలా చాలా అఫెక్షన్ కలిగిందండి. వీళ్ళు ఆ సమయంలో తనతో మాట్లాడినటువంటి సిచ్యుయేషన్స్ మీకు ఏమైనా గుర్తుందా? వాళ్ళందరూ చాలా హ్యాపీ అయిపోయేవారండి. మొదట నేను చెన్నైలో ఉన్నప్పుడు రోజు నాకు సురేఖ మేడం గారే ఇంటి దగ్గర నుంచి నేనున్న చోటకి క్యారియర్ పంపించేవారు. వాళ్ళ ఇంట్లో తయారు చేసుకునేవి నాకు వచ్చేవి. ఒక్కొక్కసారి అయితే మేము ఎక్కడైతే వర్క్ చేస్తున్నో అక్కడికి అనుకోకుండా చిరంజీవి గారు రావడం, ఆయన కలవడం, మాట్లాడేటప్పుడు మధ్యాహ్నం ఎక్కడికి వెళ్ళొద్దు, మన ఇంట్లో ఇవాళ స్పెషల్ సండే కదా అని ఆయన చెప్పడం, చాలా బాగా చూసుకునేవారు. చాలా గ్రేటెస్ట్ ఎఫెక్షన్ చూపించేవారు అన్నమాట అండి. ఇదేంటంటే ఆయనకి అన్నదమ్ముల మీద వారికి ఉండేటువంటి ఆప్యాయత అనురాగాలు, నా తమ్ముళ్ళు కూడా అభివృద్ధిలోకి రావాలని కోరుకోవడం, ఇదంతా ఆయన మాటల్లోని చేతల్లోని కనిపించేది అన్నమాట. అంతే గౌరవం మళ్ళీ ఎవరికి? అన్నదమ్ములు ఇద్దరికి, వాళ్ళ చెల్లెలకి కానీ వీళ్ళందరికీ. నేను కొంచెం ఎక్కువ అక్వెంటెన్స్ కుదిరింది నాకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో. నేను బాగా గమనించింది ఏంటంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి విపరీతమైన ఆప్యాయత అనురాగాలు చాలా ఎక్కువ అండి. అప్పటివరకు వాతావరణం ఒకలా ఉండేది, అన్నయ్య వస్తున్నారు అని ఆ ఫోన్ ద్వారా తెలిసేసరికి, ఆ న్యూస్ బయటకు వచ్చేసరికి ఇంటి వాతావరణం అంతా మారిపోయింది. చిరంజీవి గారు వస్తున్నారు అనేసరికి నేను అది చాలాసార్లు వాళ్ళ ఇంట్లో ఉండి చూశాను అన్నమాట. ఈయన కూడా చాలా మంచి స్నేహశీలి. మొదట ఒక మాస్టర్ని అయినా సరే నేను ఆ తర్వాత ఏంటంటే మా ఇద్దరు మంచి మిత్రులు అయిపోయాము. బాబు ఎలా ఉన్నారు అని ఆయన నాకు ఫోన్ చేసినా నాకు ఆయన చేసిన ఆయనకి నేను చేసినా సరే ఎలా ఉన్నారు ఏంటంటే చాలా రోజులు అయిపోయింది సార్, అప్పటికి 15 రోజులే అయ్యేది. ఆయన వచ్చేవారు, ఆయన నేను కలిసి ఇక్కడ తిరిగేవాళ్ళం. ఇప్పుడు ఎవరెవరు వచ్చేవారు సార్? అంటే ఓన్లీ ఆనంద్ సాయి గారు. ఆనంద్ సాయి మంచి ఫ్రెండ్. అతను చూస్తేనే మన కళ్యాణ్ బాబు విపరీతంగా నవ్వేస్తూ ఉండేవారు అన్నమాట, అంత సంతోషం. ఆనంద్ సాయి గారిని చూస్తే ఎందుకలా నవ్వుతున్నారు అని అనేవాడిని, అంటే ఏదో ఇమిటేట్ చేసేవారు, ఆయన్ని ఇమిటేట్ చేసి నాకు చూపించేవారు. ఇమిటేట్ చేసి అతను ఎలా మాట్లాడుతారో అది నాకు వినిపించేవారు అన్నమాట. అతను కిందనే ఉండేవారు ఆ మేడ మీద రూమ్లో నుంచి. ఎందుకు సార్ మీ కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి? ఇవన్నీ అద్భుతమైనటువంటి అనుభవాలు అన్నమాట. అతను ఆనందిస్తే నాకు ఆనందంగా ఉండేది. అతను ఇప్పుడు బాధపడే సిచ్యువేషన్స్ ఏమి ఎప్పుడు రాలా. వాళ్ళ అన్నయ్య గారు, వాళ్ళ వదిన గారు అందరూ బాగా చూసుకున్నారు అతన్ని. ఒక శిష్యుని గురించి చెప్తూ గురువుగారు కళ్ళల్లో నీళ్ళు అని అంటే సార్ మిమ్మల్ని చూస్తున్నా సార్ నిజంగా. అంటే ఆయన ప్రతి మూమెంట్ను కూడా మీరు అంత ఫీల్ అయ్యి అంత మూమెంట్ని మీరు చెప్తుంటే రియల్లీ ఎంత అఫెక్షన్ మీకు గురు శిష్యుల బంధం ఉందని చాలా ఎక్కువ అండి. మిగతా వాళ్ళతో ఉంది మన శర్వానందు, ఆది సాయి కుమార్, ఆది పినిశెట్టి, ఏమండి ఇంకా ఇగో వీళ్ళందరూ, మన జయం రవి, మన రవితేజ, సాయి ధర్మ తేజ్, వరుణ్ తేజ్, వీళ్ళు అందరూ చాలా. వాళ్ళ ఫ్యామిలీలో ఒక 4 నా స్టూడెంట్స్ అండి. చిరంజీవి గారు ఫ్యామిలీలో 4 ఎవరు? వరుణ్ తేజ్ అండి, సాయి ధర్మ తేజ్ అండి, మన ఎవరు పవన్ కళ్యాణ్ అండి, చిరంజీవి గారి చిన్న అల్లుడు ఉన్నారు కదండి ఆయనండి, ఆయన వీళ్ళు 4 నా స్టూడెంట్స్. ఇప్పుడు మహేష్ బాబు గారి ఫ్యామిలీలోని మొత్తం 3 నా స్టూడెంట్స్, ఆయన వాళ్ళ సిస్టర్ సన్స్ ఇద్దరు నా స్టూడెంట్స్. అలాగే అంటే ఆయన తర్వాత నాకు బాగా అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి ప్రభాస్ అండి. అంటే ఎవ్రీడే మేము ఏదో చాట్ చేసుకుంటాం, అత్యంత సన్నిహితుడు నాకు చాలా. ఆయన నా మొదటి స్టూడెంట్, మొదటి వెల్విషర్ అయితే ఆ తర్వాత ప్రభాసే నాకు
బాగా సన్నిహితుడు, నా వెల్ విషర్ అనమాట అండి. పవన్ కళ్యాణ్ గారు మీతో ట్రైనింగ్ తీసుకునేటప్పుడు వాళ్ళ మదర్ అంజనమ్మ గారు మీతో మాట్లాడినటువంటి సన్నివేశం ఏదైనా గుర్తుందా సార్? అంటే ఫిల్ము అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, ఆ రోజు ఓపెనింగ్కి ఒక ఎక్కడ ట్యాంక్ బండ్కి అక్కడికో వెళ్ళామండి. వెళ్ళేటప్పుడు దండం పెట్టుకోమని అన్నారు. వెళ్ళి లోపలికి వెళ్ళి మన కళ్యాణ్ బాబు దండం పెట్టుకున్నారు. లాన్ దేవుడు దీనిలోకి గదిలోకి వెళ్ళి అలా అమ్మగారు బొట్టు పెట్టారు. వాళ్ళ నాన్నగారు బాగా చేయరా అని అన్నారు. ఇలాగ ఆ సిచ్యువేషన్ అంతా వేరు. మనోడు ఓపెనింగ్ అయిపోయాక ఏమయ్య సత్యానంద్ నీకు సాయంత్రం మంచి పార్టీ ఇస్తాను అని అన్నారు. అంటే అలాగేనండి పర్వాలేదు అని అనేసాను. వెళ్ళిపోయాం మా ఇద్దరం ప్లస్ నాగబాబు గారు కూడా జాయిన్ అయ్యారు. ఆయనకి నాగబాబు గారు ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ సిచ్యువేషన్స్లో ఆయన వెనకాల ఉన్నారండి. మన కళ్యాణ్ బాబు వెనకాల వారు ఉండేవారు అన్నమాట. తమ్ముడు అంటే అంత ప్రేమ అనిపించేలా ఉండేది. మళ్ళీ వాళ్ళిద్దరూ చిన్న చిన్న మాట మాట కూడా అనుకుంటాం, అలకలు ఇవన్నీ సరదాగా ఇవన్నీ ఉండేవి. బట్ చాలా ఎఫెక్షనేట్గా తమ్ముడు అంటే వారు చాలా ఎఫెక్షనేట్గా చూసేవారు అన్నమాట. సో ఆ రోజు నాకు పార్టీ ఇచ్చారు చిరంజీవి గారు వాళ్ళు ఆ ఫాదర్. ఆయన చాలా ఓపెన్ హార్ట్, అలాంటి మంచి మనిషిని జీవితంలోని మళ్ళీ మళ్ళీ చూడడం చాలా కష్టం. నా కొడుకు అంత స్టార్ అదే ఉండేది కాదు. అంజనమ్మ గారు అన్నారు మొత్తానికి మా కళ్యాణ్ బాబుని పట్టాలు ఎక్కించావునైనా అని అన్నారు. నేనే ఉంటామ్మా ఎక్కించడం, అదంతా చిరంజీవి గారు చలవ, మీ ఇద్దరు చేసుకున్న అదృష్టం అనేసి అంటే చాలా సంతోషంగా ఉంది వాళ్ళ అని అన్నారు. నేను నాగబాబు గారితో మాట్లాడుతూ ఉంటాను, మాట్లాడుతుంటే వాళ్ళ నాన్నగారే కనిపిస్తూ ఉంటాను. సేమ్ అనమాట అండి, అతను రెప్లికా. అతను ఎంత ఓపెన్, ఈయన కూడా అంత ఓపెన్. ఏం మాట్లాడడానికైనా సరే అసలు వెనకాడరు. తిట్టాలన్నా విమర్శించాలన్నా ఏం చేయాలన్నా సరే టకటకటకటక మాట్లాడేస్తారన్నమాట. అంత చక్కనైనటువంటి ధాటి, వాగ్ధాటి. సో ఆ రోజు అంజనమ్మ గారు చాలా మళ్ళీ ఆవిడకి ఎంత ఇదంటే సాయి ధరమ్ తేజ్ వచ్చినప్పుడు అంజనమ్మ గారు వాళ్ళ అమ్మాయి విజయ గారు ఇక్కడికి వచ్చి ఇక్కడే కూర్చొని ఇలాగా నా టేబుల్ దగ్గర ఇలా కూర్చొని బాబు మరి మా తేజు ఎలా చేస్తున్నాడు బాబు అని అడిగారు. ఇక్కడే సాయిధరం తేజ్ కూడా ట్రైనింగ్ ఇక్కడే. ప్రభాస్ సార్, ప్రభాస్ ఇక్కడ ప్రభాస్తో స్టార్ట్ అయ్యింది. ఇక్కడ ప్రభాస్తో ఈ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ అయ్యింది. స్టార్ట్ అయ్యి ఇక్కడ షిఫ్ట్ అయ్యాం అప్పుడే మధ్యలో. ఆ మధ్యలో షిఫ్ట్ అవ్వడం ఫస్ట్ స్టూడెంట్ ఇక్కడ షిఫ్ట్ అవ్వడంతో ఆయనే ఇందులో అడుగు పెట్టారు అందరూ అండి. వరుణ్ తేజు అందరూ ఇదే ఇన్స్టిట్యూట్ ఇక్కడే. ముందంతా వచ్చిన వాళ్ళు ఎవరు వెన్యూ వాళ్ళు చూసుకునేవారు. రవితేజ వాళ్ళది, బ్రహ్మాజీ వాళ్ళది వేరే. మన పవన్ కళ్యాణ్ వచ్చేటప్పుడు ఫస్ట్ స్టూడెంట్ కదా, అప్పుడు వేరే చోట, మహేష్ బాబుకి వేరే చోట, ఇలాగ ఒక ఫ్లోలోకి పడ్డాం. ఇప్పుడు 2000లోకి వచ్చేసరికి ఒక ఫ్లోలోకి వచ్చాను. అంటే అప్పటికి నేను కొంతకాలం 1994 to 2000 నేను ఆంధ్ర యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్లో ఫ్యాకల్టీగా చేశాను. చేసి అది పర్మనెంట్ జాబు, బట్ నేను రిజైన్ చేశాను. ఈ రెండు పడవల మీద ప్రయాణం కరెక్ట్ కాదని నాకు అనిపించి అక్కడ కొన్ని విషయాలు నేను డైజెస్ట్ చేసుకోలేక నేను రిజైన్ చేశాను. అయితే మీరు ఇందాక అన్నారు సార్ పవన్ కళ్యాణ్ గారికి నాగబాబు ప్రతి సందర్భంలో కూడా వెనక ఉండేవాడు. అంటే మీకు గుర్తున్నంతవరకు ఎటువంటి సందర్భాల్లో వెనక ఉన్నారు సార్? ఓపెనింగ్ తర్వాత ఏంటంటే ట్రైనింగ్ ఎలాగవుతున్నదని అడగటం. నేను హైదరాబాద్ వెళ్తే ఆయన కూడా మేము ఉన్న చోటుకు వచ్చి మాట్లాడడం, ఎలా జరుగుతున్నాయండి అని అడగటం, ఎలా జరిగాయని అడగటం, చాలా వాకప్ చేసేవారు అన్నమాట.
చాలా సపోర్టివ్గా ఉండేవారు. వాళ్ళిద్దరూ బ్రదర్సే కానీ ఫ్రెండ్లీగా కూడా ఉండేవారండి. ఇద్దరు చాలా మంచి రిలేషన్ వాళ్ళిద్దరిది. మనం మొన్న మొన్న పబ్లిక్ అందరికీ తెలిసిందే తమ్ముడు కోసం ఆయన పాలిటిక్స్లోకి వస్తే ఆయన ఎంత వెనకాల ఉండి ఎంత సపోర్ట్ చేశారు, ఎంత చక్కని వినుదన్నుగా ఉండి అతను ఎంత చక్కగా అతన్ని ఆ తమ్ముడు గెలవడం కోసం పాటుపడ్డారు. జనసేనకి అతను కూడా ఎంత ఎంత మంచి సేవ అందించారు, కార్యకర్తలందరితో ఎంత ఇంటరాక్ట్ అయ్యారు, ఇవన్నీ కూడా మనం ప్రత్యక్షంగా చూసాం. సార్, పవన్ కళ్యాణ్ గారి సిస్టర్స్ విజయ్ గారు కానీ మాధవి గారు కానీ, వాళ్ళతో పవన్ కళ్యాణ్ గారికి బాండింగ్ ఎలా ఉండేది సార్? మీరు ఎందుకంటే దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తులు ఆ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ మధ్య. విజయమ్మ గారు అయితే చాలా తక్కువగానే మాట్లాడేవారు నేను చూసినంత వరకు. ఈయన కూడా ఉండాల్సిన లిమిట్స్లోనే ఉండేవారు అన్నమాట. అఫెక్షను ఉండేది ఇద్దరికి. మనకి వాళ్ళ వాళ్ళ తాలూక మాటల్లో చేష్టల్లో తెలిసేది చాలా ఇష్టం, సిస్టర్ అంటే అని తెలిసేది, తమ్ముడు అంటే చాలా ఇష్టం అని అర్థమయ్యేది. మాధవి గారు అయితే, మాధవి గారు మా ఇంటికి కూడా వచ్చారు, ఈ వైజాగ్ మా ఇంటికి వచ్చి వాళ్ళ ఫ్రెండ్ ఎవరు ఏదో మెడికల్ దీని మీద మెడికల్ కాలేజీలో ఏదో ఇది ఉంటే వచ్చి మా ఇంట్లో ఉన్నారు, 2-3 డేస్ ఉన్నారు, ఉండి వెళ్ళారన్నమాట అండి. అప్పటికి మేమేమి పెద్ద ఇంట్లో లేము, చాలా సాధారణమైన ఇంట్లో ఉంటే అందులోనే ఉన్నారు వచ్చి మాధవి గారు. చాలా మాధవి గారితో నేను మాట్లాడుతూ ఉంటే ఆవిడ వైపు చూస్తూ ఉంటే చిరంజీవి గారితో మాట్లాడుతున్నట్టుగా ఉండేది నాకైతే. ఆ కళ్ళు చిరంజీవి గారి కళ్ళు, ఆ ఫేసు గ్రాఫ్ అంతా కూడా యాజ్ ఇట్ ఈస్ చిరంజీవి గారిని చూస్తున్నట్టు చిరంజీవి గారు మాట్లాడుతున్నట్టుగా ఉండేది. వాళ్ళిద్దరు అయితే చాలా ఒకరినొకళ్ళు సరదాగా విమర్శించుకోవడం కానీ కట్లాడుకోవడం కానీ చాలా గమ్మత్తుగా ఉండేది అన్నమాట అండి. చూడముచ్చటగా ఉండేది మాధవి గారును మన కళ్యాణ్ బాబు ఇద్దరు కొట్టేసుకోవడం ఇదంతా చాలా బాగుండేది అన్నమాట అండి. అంటే అతనేంటంటే వదిన గారిని చూస్తే ఒక మదర్ని చూస్తున్న ఫీలింగ్లోకి వెళ్ళి ఓ మదర్తో కలిసి ఒక కొడుకు ఎలా షేర్ చేసుకుంటాడో అది కనిపించేది నాకు వదిన గారితో మాట్లాడుతుంటే. అన్నయ్యని చూస్తే, అన్నయ్య గారితో చూస్తే ఒక తండ్రి తర్వాత తండ్రి అంతటి స్థానంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి రేంజ్లో ఉన్నటువంటి ఒక నా అన్నయ్య అనే గౌరవ మర్యాదలు వాటితోటి చాలా అలా ఉండేవారు అన్నమాట. అంతేగాని అప్పుడప్పుడు నవ్వు అది ఉండేది, రేర్ అన్నమాట అండి. అదే వాళ్ళ వదినమ్మ గారితో అయితే చాలా నవ్వుతూ సరదాగా ఏమయ్య కళ్యాణం అనేవారు వదిన గారు. అలాంటి ఆ వదిన చెప్పండి అనేసి అలా ఉండేది అన్నమాట. నేను చూసినంత వరకు నాకు నేను అబ్జర్వ్ చేసిన అమ్మా ఇవన్నీ అది. ఆనంద్ సాయి గారితో ఎలాంటి పని ఉండేది? ఎలాంటి పని అంటే అతను ఇమిటేట్ చేసేవారు ఇతను ఎవరిని అంటే చెప్తే బాగుంటుంది, బాగుంటుంది. ఆనంద్ సాయి డ్రాయింగ్ వేసేవారండి, డ్రాయింగ్ ఏదో వేసి చూపించారు, అరే ఇలా అనుకున్నాను రా అనేసి అనేవారు. కళ్యాణ్ ఎగట్రా అంటే అమ్మ ఏంటరే ఇది, నువ్వు ఫండమెంటల్స్ కూడా తెలియవు కదరా, నీకు ఇంత దారుణంగా డ్రాయింగ్ వేసావు, చే ఒక పాపులర్ అది ఆర్ట్ డైరెక్టర్ కొడుకు ఉండి ఇంత ఇలా వేస్తున్నావు చచ్చే అనేసి విసిరేశారు. కాదురా బోల్డ్ ఉందరూ అందులోనే అనండి, ఏముందరా తక్కువ ఉందో అందులోని ఇలాగ అనేవారు అన్నమాట. మళ్ళీ నాకు చెప్పేవారు ఆడికి ఏదో ఉందండి లోపల, బట్ అదేదో బయటకు రావడానికి చాలా స్ట్రగుల్ అవుతున్నాడు, చూడండి ఆడు చిరాకు రప్పించేస్తున్నాడు నాకు, అర్థం నేను బొమ్మలు వేసి చూపిస్తున్నాడు అని అన్నాను. అతన్ని ఆర్ట్ డైరెక్టర్ని చేసింది కూడా కళ్యాణ్ బాబేనండి. అతనికి ఎక్కువ మంది ఫ్రెండ్స్ కూడా ఉండేవారు కాదండి, చాలా లిమిటెడ్ ఫ్రెండ్స్. నేను చెప్పాలంటే
ఆనంద్ సాయి, నేను, ఇంకెవరో ఇంకొకరు ఇద్దరు ఉండేవారు. రెగ్యులర్గా మాతోనే ఇంటరాక్షన్. అంత ముభావంగా ఉండి, అంత సిగ్గుగా ఉండి ఒకరితో మాట్లాడినటువంటి వ్యక్తి ఇప్పుడు కొన్ని లక్షల మంది ఎదురుగా వెళ్ళి అంత ఓపెన్గా వాళ్ళ కష్ట సుఖాలను తెలుసుకుంటూ అంత ప్రసంగం చేసేటటువంటి విధంగా, అంటే కొన్ని దాదాపు ఒక 30 ఇయర్స్ బ్యాక్ అలాంటి ఉండేటువంటి వ్యక్తి ఇప్పుడు ఇంత మార్పు చూస్తే ఒక గురువుగా మీరేమనుకుంటారు సార్? ఆశ్చర్యం అండి, వింత, అద్భుతం. నేను తల మురిసిపోతూ ఉంటాను. అంటే నేను తయారు చేసిన ఒక యాక్టర్, అది స్టార్టింగ్ డేస్ ఎప్పుడు గుర్తొస్తాయి. ఎన్ని పబ్లిక్ స్పీచ్లు నేను చూశాను, ఆ పబ్లిక్ స్పీచ్లు అన్నీ చూస్తూ ఉన్నప్పుడు నేను బాగా ఫాలో అయ్యాను. ఆయన పబ్లిక్ స్పీచ్లు బాగా ఫాలో అయ్యి చాలా మురిసిపోతూ ఉండేవాడిని అన్నమాట. చాలు భగవంతుడా, ఇంతకంటే నాకు నాకు ఇంకేం విజయం ఇస్తావయ్యా నువ్వు, చాలు, ఇది చాలు, ఇదే చాలు నాకు, గ్రేట్ అని అనిపిస్తూ ఉండేది. మొన్న నేను రీసెంట్గా పిఠాపురం కూడా వెళ్ళాను. పిఠాపురం వెళ్ళి లాస్ట్ బిఫోర్ 2 డేస్ అనుకుంటాను, అంటే క్యాంపెయిన్ ముగిసే ముందు వెళితే నన్ను వారాహి మీద నుంచి కిందకి చూశారు. కిందకి చూస్తే నేను ఇలాగన్నాను, అంటే అలాగ ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు, ఇచ్చి అలాగ అన్నారు, పిలిచారు. నేను గబగబా లోపలికి వారాహిలోకి వెళ్ళాను, టాప్లోకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అది మాట్లాడుతున్న దగ్గర నుంచి చూశాను ఆయన ఎలా మాట్లాడుతున్నారు ఏంటని. మరి సబ్జెక్ట్ ప్రజెంటేషను ఆయనకి అర్థమైపోయిందండి, ఆయనకి ఇంకా కన్ఫ్యూజన్స్ లేవు. సబ్జెక్ట్ని ఎలా ప్రజెంట్ చేయాలి అన్నది ఆయనకి కరతలామలకం అన్నమాట అయిపోయింది. అలా అర్థమైపోయి అద్దర కొట్టేయడమే, మైక్ దొరికిన తర్వాత చితక్కొట్టి చితక్కొట్టి వదిలేయడం, ఓ పాట పాడటం, ఒక ఆట, ఒక ఇది, ఒక జానపదంని పలకటం, ఏమండి ఇవన్నీ ఏంటంటే మ్యాజిక్ కింద మారిపోయింది అంతా. అదంతా మ్యాజిక్ అన్నమాట అండి. ఇంకా ఆయనకున్న ఇన్హిబిషన్స్ అన్నీ ఎక్కడికో వెళ్ళిపోయాయి, పటాపంచలు అయిపోయాయి. అది ఒక మ్యాజిక్లా జరిగిపోయింది. మిగతాదంతా మార్పు జరిగిపోయి అతను ఏమిటేమిటో పబ్లిక్ ఎదురుగా మాట్లాడేస్తున్నారు. తర్వాత సబ్జెక్ట్ని బ్రహ్మాండంగా ప్రజెంట్ చేయడం వచ్చేసింది. అడుగులకి మడుగులు ఉత్తనం అంటారు కదా, అవన్నీ ఉన్నటువంటి జీవితాన్ని వదులుకొని అతను, ఇది నిజం చెప్పాలంటే ఒక ముళ్ళబాట రాజకీయం అనేది. ఈ ముళ్ళబాటలోకి కోరి వచ్చారు. ఎందుకు వచ్చారంటే జనంకి ఏదైనా చెయ్యాలి, మన సౌఖ్యం కాదు మనకి కావలసింది, మనం హ్యాపీగా ఉండడం కాదు, నా ప్రజలు కూడా బాగుండాలి అని అనుకోవడం అన్నది అది అరుదైన విషయం. ఎవరికన్నా సహాయం చేయడం, అంతెందుకండి ఎవరికన్నా కాదు నాకు. అతనికి అసలు ఒక పైసా సంపాదన లేని టైంలోని నా కోసం 100,000 రూపాయలు అప్పు చేసి మా చెల్లయ్య పెళ్ళికి, నేను అంటే బాంబేలో ట్రైనింగ్లో ఉన్నాను, బాంబే నుంచి దిగమన్నారు, ఇక్కడ సికింద్రాబాద్ స్టేషన్లో దిగండి సార్, నేను వచ్చి పికప్ చేసుకుంటానంటే, బాబు మా చెల్లి పెళ్ళి బాబు, ఇప్పటికే వాళ్ళు ఏవో ఏర్పాట్లన్నీ చేస్తున్నారు, మరి నేను పెద్దవాడిని, మా ఫాదర్ లేరు కదా, నేను వెళ్ళాలి అని అంటే, 93 అండి ఇది, సరేనండి నేను స్టేషన్కి వస్తాను. సికింద్రాబాద్ స్టేషన్కి వచ్చారు, కంపార్ట్మెంట్ నెంబరు ఇవన్నీ ఫోన్లో చెప్పాను, ల్యాండ్ ఫోన్లే అప్పుడు చెప్తే అక్కడికి వచ్చారు. వచ్చి ఒక 50,000 పేపర్లో చుట్టి ఇది లోడ్ పెట్టుకోండి, మళ్ళీ ఇస్తాను, మీ చెల్లి పెళ్ళి కదా, ఎందుకు బాబు అంటే, లేదు లేదు నేను ఇస్తాను, మీ సిస్టర్ అయితే ఒకటి, మా సిస్టర్ అయితే ఒకటా అన్నాను. అప్పటికి ఆయనకి సంపాదన లేదు, ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఫిలిమ్స్. సో అంత అంటే నాకు ఇచ్చారని మంచివాళ్ళు అని అనడం కాదమ్మా, జనరల్గా అతనికి ఉండే సంస్కారం చూడండి, అది సంస్కారానికి సంబంధించి గొప్ప కాదు. నేను ఇవాళ మీడియాలో ఇలా చెప్తానని ఆయన ఆ రోజు ఊహించారా? లేదు కదా, కానీ ఇచ్చారు. సో ఇలాంటివి చాలా ఉన్నాయండి. అలా ఎవరెవరికైతే సహాయం చేశారో నాకు బాగా తెలుసు అండి. ఎవరెవరికి చేశారు సార్ మీకు గుర్తున్నంత వరకు?
చాలామందికి అండి ఆయన ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ ఫ్రెండ్స్కి చాలా హెల్ప్ చేస్తూ ఉండేవారు, అవి నాకు తెలుసు అనమాట అండి. మరి మీరు ఎప్పుడైనా అన్నారా సార్ అంటే పాలిటిక్స్లో ఎందుకు ఎంట్రీ అయ్యారు అన్నటువంటి మీ మధ్యలో ఎప్పుడైనా సంభాషణ వచ్చిందా? ఏదో ఒకసారి మాట్లాడుకున్నాం అమ్మా, మనం మాట్లాడుకుంటే లేదు సార్ నాకు చాలా ఒక టార్గెట్ ఉంది అని అంటే, బాబు మీరు ఎంత సౌఖ్యమైన జీవితం, ఒక పూల పాన్పు అంతే కదండి, ఇది వదిలేసి ఎందుకండి అటువైపు? ప్రతివాడు ఏదో ఒకటి మాట్లాడతాడండి మీ గురించి, అర్థం పర్థం లేని వాళ్ళు కూడా మాట్లాడతారు, వాళ్ళు ఏంటో వాళ్ళకి తెలియని వాళ్ళు కూడా కామెంట్లు చేస్తారు, ఎందుకు బాబు మనకు అవసరమా అని అంటే, లేదు సార్ నాకు నా మనసులో కోరిక ఉందండి అని అనేవారు. అంటే నాకు నచ్చేది కాదు, ఆ జవాబుతో నేను కన్విన్స్ అయ్యేవాడిని కాదు. రీసెంట్గా మేము కానీ మీకు ఫొటోస్ చూపించాను కదా, మేము రీసెంట్గా నోటల్లో హోటల్లో ఆయన్ని వైజాగ్ వచ్చినప్పుడు బయటికి రాకుండా పోలీసులు ఇబ్బంది పెట్టి నానా ఇది చేస్తూ ఉంటే, ఏంటి ఇదంతా ఆయనకి, ఇదంతా ఎందుకు, ఇదంతా అవసరమా? ఒక యాక్టర్గా వచ్చి ఉంటే అదే పోలీసులు ఆయన చుట్టూ ఉండి గౌరవంగా బయటికి ఎయిర్పోర్ట్లోంచి బయటికి తీసుకొచ్చి గౌరవంగా ఆ నోటల్ హోటల్లోకి తీసుకొని వెళ్ళేవారు. అలాంటిది ఏంటిది ఆయన్ని బయటికి రాకుండా నిర్బంధించడం, ఇదంతా బాగుందా? ఇది ఏమన్నాను కోరి తెచ్చుకున్న కష్టాలలాగా అనిపించింది నాకైతే. అప్పుడే నాకు ఫోన్ చేసి ఒకసారి రెండు సార్ అంటే వెళ్ళాను, ఒక 40 మినిట్స్ అలాగా మేము మాట్లాడుకున్నాం. చాలా ఆల్మోస్ట్ ఎప్పుడు మేము కలిసింది మన సాయి ధర్మతేజ్ని అప్పచెప్పేటప్పుడు మాట్లాడుకున్నాం, నన్ను అక్కడ పిలిపించారు హైదరాబాద్, పిలిపించి వాళ్ళ అన్నయ్య గారు ఎలాగైతే అప్పచెప్పారు సాయి ధర్మతేజ్ని కూడా కళ్యాణ్ బాబు నాకు అలాగే అప్పచెప్పారు. సాయి ధర్మతేజ్ కూడా చాలా అఫెక్షన్ అంటే మామయ్య అన్నటువంటి ఒక అఫెక్షన్, అసలు ఆ గెలిచిన రోజు కూడా ఆయన చాలా ప్రత్యేకమైనటువంటి సెలబ్రేషన్స్ కూడా చేశారు సార్. చాలా సన్నిహితంగా ఉండే కుటుంబ సభ్యుల్లో, చాలా సన్నిహితంగా ఉండే వాళ్ళలో తేజు ఒకళ్ళండి. ఎన్నో సంవత్సరాలు ఇంకా పవన్ కళ్యాణ్ గారికి ఆయన చేసేటటువంటి పనులను మీరు దగ్గరుండి ఇంకా చూస్తారు సార్? అదే చూడాలని కోరుకుంది, అందుకే బ్రతకాలని ఉంది, ఆయన విజయం చూడాలని ఉంది. సాయి ధర్మతేజ్లో కూడా పవన్ కళ్యాణ్ గారి లాంటి ఒక ఫైర్ బ్రాండ్ దాగిందంటారా సార్? అంటే ఈ మధ్యలో ఒక స్పెషల్ పోస్టులు పెట్టడం కానీ, ప్రజల కొరకు ఒక టాపిక్స్ మనకు పోస్ట్ చేయడం కానీ, వాటి గురించి మాట్లాడడం కానీ సాయి ధర్మతేజ్ చేస్తున్నారు, అంటే కమింగ్ టు పాలిటిక్స్ ఆ భావాలు ఏమన్నా కనపడుతున్నాయంటారా సార్? మేబీ, ఎందుకంటే మేనమామ గారిని బాగా అతను ఫాలో అవ్వడం, అతని తొలక అతనితో ఎక్కువ సన్నిహితంగా ఉండడం, మిగతా వాళ్ళు అంత సన్నిహితంగా ఉంటారు లేదో నాకు తెలియదు కానీ, బట్ చాలా సన్నిహితంగా ఉండడం, ఇవన్నీ కూడా ఏంటంటే అతని ఫ్యూచర్కి ఇవన్నీ కొత్త కొత్త అడుగులేమో. ఇప్పుడు ఆయనకి ఉండేటువంటి భావాలని వీళ్ళు చూసి ఇన్స్పైర్ అయ్యి దగ్గరుండి సన్నిహితంగా ఉండి బాగా స్టడీ చేసి మనం కూడా మన కళ్యాణ్ మామయ్యలాగా మనం ఎందుకు ఏదన్నా చేయకూడదు అని కలుగుతుంది కదా. పవన్ కళ్యాణ్ గారి బర్త్డే ఉంది సార్, ఒక గురువుగా మీరు ఇచ్చేటటువంటి ఆశీస్సులు అనుకోవచ్చు, మీ శిష్యుడు ముందు ముందు ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నారు సార్? ముందుగా ఏంటంటే ఆయనకి లాస్ట్ ఇయర్ ఏమో ఫిల్మ్ యాక్టర్గా ఉన్నప్పుడు చెప్పిన జనధన శుభాకాంక్షలు అండి. ఇప్పుడు మన రాష్ట్రానికి, మన ఆంధ్రప్రదేశ్కి డెప్యూటీ సీఎం గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం ఇది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఆయన ఎప్పుడో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని. ఇంకా ఆయన ప్రజల మనిషి అయిపోయారు, అంతకుముందు అభిమానుల మనిషి, ఇప్పుడు ప్రజల మనిషి. ఈ ప్రజల మనిషి ఎంత ఎత్తుకు ఎదిగారంటే, దేశంలో ఉండే అన్ని పొలిటికల్ పార్టీలు కూడా ఆయన విజయాన్ని కోట్ చేస్తూ అతన్ని ప్రశంసించారు, అతను గెలిచిన సందర్భంగా.
100కి 100% విన్నుతోటి వచ్చినటువంటి ఆల్మోస్ట్ లైక్ మొదటి రాజకీయ పార్టీ మొదటి రాజకీయ నాయకుడు ఆయన, అవునా? సో ఆయన ఫ్యూచర్లో కూడా ఇలాగే ఉండాలని, ఆయన ఎవరెవరు అడుగుజాడల్లో నడుస్తున్నారో వాళ్ళందరూ ఈయనకి సహకరించాలని, ఈయన ఎదుగుదలకి వాళ్ళందరూ సహకరించాలని, ఎలాగ కుటుంబం తాలూకా సపోర్ట్ ఎలాగా ఉంది, అభిమానుల తాలూకా సపోర్ట్ ఎలాగ. ఇప్పుడు ప్రజల మనిషిగా ప్రజలు కూడా జనసేన అంటే పూర్తిగా ఒక రకమైనటువంటి దీనిలోకి వచ్చారు, అంటే ఒక ఏంటంటారు అటాచ్ అయిపోయారు జనసేనకి. అటాచ్ అయిపోయి మళ్ళీ ఎలక్షన్ వస్తే కూడా ఇలాగే 100కి 100% విన్ ఇస్తారు ఆయనకి. మళ్ళీ ఎలక్షన్ వచ్చిన ఎప్పుడు 5 సంవత్సరాల తర్వాత ఆయన ఇంకా అతని తలక ప్రయోగాలు ఇంకా ప్రయోగాలు ఇంకా మొదలవలా. ఇప్పుడు చూడండి గ్రామాలన్నింటినీ ఎలాగ చేస్తే బాగుంటుందని ఒక కొత్త కార్యక్రమం పెట్టారు. గ్రామాలన్నీ ఎలాగ అభివృద్ధిలోకి రావాలి సార్? ఒక క్వశ్చన్ సార్, అసలు మీ దగ్గర ఉన్నప్పటి నుంచి కూడా బుక్స్ చదవడం అనేది ఒక పెద్ద హాబీ, ఆయన వ్యక్తులతో మాట్లాడకుండా పుస్తకాలతో మాట్లాడేటటువంటి వ్యక్తి అనేసి అన్నారు. అంటే అప్పుడు చదివినటువంటి బుక్స్ వాల్యూ ఇప్పుడు ఈయన పరిపాలనకు అవి ఉపయోగకరంగా ఉన్నాయంటారా? తప్పకుండా ఉపయోగకరంగా ఉంటాయండి. ఎందుకంటే ఆయన మంచి మంచి రీడర్ అండి. అంటే క్లాసులో ఉన్నప్పుడు కూడా ఒక చిన్న డైరీ పట్టుకొని ఏమండి ఇంగ్లీష్ వర్డ్స్ రోజుకో 10-15 ప్రాక్టీస్ చేసేవారు. చిన్న గ్యాప్ దొరికితే ఈవినింగ్ క్లాస్ అయిపోయిన తర్వాత కూడా అందులో వర్డ్స్ ప్రాక్టీస్ చేస్తారు. బాబు ఏం చేస్తున్నారంటే వర్డ్స్ ప్రాక్టీస్ చేస్తున్నానండి, ఇంగ్లీష్ వర్డ్స్. అలాగా అతను ప్రయాణంలోని నాకు తెలిసి నా అబ్జర్వేషన్లో ఇంకొక మంచి వ్యక్తి ఆయనకి తారసపడ్డారు, ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. అతను అద్భుతమైనటువంటి మంచి రీడర్. అతను ఆంధ్ర యూనివర్సిటీలో సాంస్క్రిట్లో పిహెచ్డి, తెలుగులో పిహెచ్డి ఇలాగ చాలా చేశారు. ఆయనతో సాన్నిహిత్యం వల్ల ఈయన నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈయన చాలా విషయాలని తెలుసుకొని చాలా కొత్త కొత్త బుక్స్ అవి చదివి బాగా డెవలప్ చేసుకున్నారు, చాలా బాగా డెవలప్ చేసుకున్నారు. అంటే వ్యక్తిత్వ వికాసం అని అంటాం కదండి, అది చాలా ఎక్కువైంది. ఆ బుక్స్ చదవడం వల్ల ఆ బుక్స్ తాలూకా ప్రభావం చాలా ఎక్కువయ్యి ఆయన తాలూకా జీవన విధానం మీద ఆ బుక్స్ తాలూకా ప్రభావం చాలా ఎక్కువ ఉందన్నమాట అండి. అందుకే అతను ఎవరితో కలవరండి, ఊరికే పిచ్చాపాటిగా కలిసి మాట్లాడే ఇది ఆయనకి లేదు. అతను ఒక స్పెషల్ పర్సన్. ఆనంద్ సాయి వివాహము పవన్ కళ్యాణ్ గారు జరిపించారు అన్నటువంటిది విన్నాం, అంటే మీకు తెలిసినటువంటి వివరాలు ఏంటి సార్? జరిపించారు అన్నంత వరకు తెలుసు, ఎక్కడ జరిపించారు ఎలా జరిపించారు అది నాకు తెలియదు. అంటే మంచి మిత్రుడు మంచివాడు కదా ఆనంద్ సాయి. ఆనంద్ సాయి ఇప్పుడంటే చాలా స్టార్ ఆర్ట్ డైరెక్టర్. అతను వాళ్ళిద్దరు సన్నిహితులు కదా, అతను చూసి తను చాలా ఎంజాయ్ చేసాడు. ఆనంద్ సాయిని చూసి ఎక్కువ నవ్వుకుండేవారు అనమాట, ఎందుకంటే అతను ఇమిటేట్ చేసేవారు. ఇతను ఇమిటేట్ చేసి అది ఎందుకురా నన్ను ఇమిటేట్ చేస్తావు అని అంటే అప్పుడు కూడా ఆయనలాగే మాట్లాడి ఫన్ క్రియేట్ చేసేవారు అనమాట. చాలా సరదా అనిపించేది అదంతా. వాళ్ళు ఎప్పుడు మ్యారేజ్ జరిగింది ఎలా జరిగింది ఏంటి ఆ వివరాలు అయితే నాకు తెలియవమ్మా. అది మొత్తానికి మాత్రం కళ్యాణ్ బాబు ఆధ్వర్యంలో జరిగిందని మాత్రం తెలుసు. పవన్ కళ్యాణ్ గారు త్రివిక్రమ్ గారు మధ్య స్నేహం పుస్తకాల వల్లనే ఈ స్నేహం కుదిరిందా సార్? ఇంకా ఏదైనా వీళ్ళిద్దరి మధ్య బంధం అనుబంధం ఎలా కుదిరిందంటారు సార్? సాహిత్యం అండి, అది సాహిత్య బంధం వాళ్ళిద్దరికీ కుదిరింది. సాహిత్యం వాళ్ళిద్దరిని అతి సన్నిహితులని చేసింది నా అబ్జర్వేషన్లో. ఈ పొలిటికల్ జర్నీలో మన కళ్యాణ్ గారికి ఎదురైనటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఒక వ్యక్తి. ఆయన ఎవరు సార్? బులిశెట్టి సత్యాగారు అని చెప్పి నాకు తెలిసినటువంటి ఒక మంచి
రాజకీయ అవగాహన ఉన్నటువంటి ఒక వ్యక్తి అండి ఆయన. ఆయన ఎక్కువ గైడ్ చేశారని చెప్పేసి నేను విన్నానండి. బొలిసెట్ సత్యగారు, తర్వాత శివశంకర్ గారని ఒక ఐఏఎస్ అండి ఆయన. ఆయన జాబ్ రిజైన్ చేసి కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతో ఆయన దగ్గరికి వెళ్ళారు. ఏది ఆశించాల వ్యక్తిగా వెళ్ళారు. ఆయన ఏదో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేద్దాం లేకపోతే ఎంపీగా కంటెస్ట్ చేద్దాం అలా వెళ్ళాల. ఆయనకున్న నాలెడ్జ్ని ఒక ఐఏఎస్ ఆఫీసరు ఆఫ్టర్ హిజ్ వాలంటరీ రిటైర్మెంట్ జస్ట్ అతనికి ఆయన సర్వీసెస్ని కాంట్రిబ్యూట్ చేయడానికని వెళ్ళారు. ఈ బొలిశెట్టి సత్య గారు ఆయనకి అపారమైన నాలెడ్జ్ ఉంది. మొదటి కాంగ్రెస్లో ఉండేవారు ఆయన. అలాగా ఆయన మొత్తానికి ఏంటంటే సరైనటువంటి వ్యక్తులే అతనికి జీవితంలో నాకు తెలిసి పరిచయం అయినటువంటి వ్యక్తులు బాగా గైడ్ చేశారు. ఆ సత్య గారితో నిత్యం మాట్లాడడం, ఆయన అభిప్రాయాలు షేర్ చేసుకోవటం ఇదంతా జరుగుతూ ఉండేదని నాకు తెలుసు అనమాట అదంతా. ఎందుకంటే సత్య గారు అబ్బాయిలు ఇద్దరు నా స్టూడెంట్స్. ఆ ఇద్దరు అబ్బాయిలు వాళ్ళిద్దరు నా స్టూడెంట్స్. మేము ఎప్పుడు సరదాగా మాట్లాడుకుంటాం ఎప్పుడైనా కలిసేటప్పుడు. ఆయన కూడా మీ పవన్ కళ్యాణ్ గారు రోజు నాకు ఫోన్ చేస్తారంటే అని చెప్పేవారు కాదు. ఆయన కాన్వర్సేషన్లో నాకు అర్థమయ్యేది. సో మంచి వ్యక్తి ఇప్పుడు మంచి జరగాలనుకున్నప్పుడు మంచి స్నేహితులు కూడా తారసపడతారు. మన ప్రయాణం మంచిది అనుకోండి, మన బుద్ధి మంచిది అనుకోండి, మన తాలూకా అది జీవన విధానం మంచిది అనుకోండి, మనకి మంచి వ్యక్తులు పరిచయం అవుతారు. ఎందుకంటే గెలవాలి కదా, మనం పవన్ కళ్యాణ్ గెలవాలి. గెలిచేటప్పుడు నాకు తెలిసి ఇద్దరు ఉన్నారు, నాకు తెలియకుండా ఏ 10 మంది 15 మంది 20 మంది ఉన్నారు. ఇప్పుడు మీరు అన్నారు నాదండ్రి మనోహర్ గారి గురించి, అలాగే ఆయనకు నచ్చింది ఏదో, ఏమి నచ్చింది ఎలా నచ్చింది ఏంటి అన్నది నాకు తెలియదు. ఆయనతో ట్రావెల్ చేశారు ఆయన. ఇప్పుడు ఆయన కూడా గెలిచి ఆయన మంత్రి అయ్యారు కదా, ఏమంటారు చీకట్లో ఉన్నారు ఎవరు, బొలిశెట్టి సత్య గారు శివశంకర్ గారు వాళ్ళు, వాళ్ళు పదవులు ఆశించలేదే. మా కళ్యాణ్ గారు గెలవాలి, మా కళ్యాణ్ గారు అభివృద్ధిలోకి రావాలి అని అనుకున్నా. మేమందరం బయట నుండి అనుకున్నాం, మేమే ఏ పొలిటికల్ పార్టీలోనే ఉండం, ఎందుకంటే మాది వేరే డిపార్ట్మెంట్ కదా అండి. అలాగని గత ప్రభుత్వంలో వాళ్ళకి జై కొట్టం, ఎందుకంటే వాళ్ళు విధి విధానాలు అవి మాకు నచ్చల, మేము వాళ్ళని ఏమి సపోర్ట్ చెయ్యం, చెయ్యబోము కూడా అలాంటి వాళ్ళని. భవిష్యత్తులో కూడా వాళ్ళని ఏమాత్రం వాళ్ళ పరంగా మేము ఉండం. ఇక్కడ మంచి ఎవరు చేస్తారో ఆ మంచి వాళ్ళ దగ్గర ఉంటాం. ఆ మంచి మా పవన్ కళ్యాణ్ గారు చేస్తారు, ఆ మంచి చంద్రబాబు నాయుడు గారు చేస్తారు, ఆ మంచి ఒక బాలకృష్ణ గారు చేస్తారు, ఆ మంచి లోకేష్ గారు చేస్తారు, ఆ మంచి ఇక్కడ ఉన్న శ్రీభరత్ గారు ఎంపీ గారు చేస్తారు. నాకు తెలిసిన వాళ్ళు వీళ్ళు కదా అండి. వీళ్ళ పరంగా మేము ఉంటాం ఎప్పుడూ అంతే. అంతేకాని ఎవరైనా చెడు చేసేవాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళ గురించి మాట్లాడడం కూడా మొదటిసారి నేను ఓపెన్ అయ్యి మాట్లాడడం మీరు వేసిన ప్రశ్న వల్ల. నేను ఇంతవరకు ఎప్పుడూ వాళ్ళ మీద అగెనిస్ట్గా మాట్లాడలా, గతంలో వాళ్ళ గురించి మొదటిసారి మాట్లాడుతున్నాను అనమాట. ఎందుకు, ఒక మంచి వాళ్ళ గురించి చెప్పాలి అంటే ఓ చెడ్డవాళ్ళ గురించి కూడా చెప్పాలి కదా, అప్పుడే కదా తెలుస్తుంది. లేకపోతే ఎలా తెలుస్తుంది, ఒక్కళ్ళని పొగిడినట్టుగా ఉంటుంది. చివరిగా ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా, ఎందుకంటే ఒక గురువుగా గొప్ప వ్యక్తిని పవన్ కళ్యాణ్ గారిని మీ దగ్గర నుంచి చూశారు. ఇప్పుడు పొలిటికల్లో చాలా బిజీగా ఉన్నారు, సినిమాల్లో చెయ్యాలి అన్నటువంటి ఆలోచన సార్కు ఉందో లేదో తెలియదు, కానీ ఒక గురువుగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు అందరూ ఎస్టాబ్లిష్ అయిన తర్వాతనే ఇంత ఘన విజయాన్ని సాధించగలిగారు. దేనివల్ల సాధించారు? అతనుకున్న ఆ పేరు ప్రఖ్యాతులు దేనిలో వచ్చాయి? సినిమాలో వచ్చినాయి. సినిమాల్లో వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా విస్మరించకూడదు, పక్కన పెట్టేయకూడదు. ఒక ఇయర్కి కనీసం ఒక్క ఫిల్మ్ అన్నా సరే చేస్తూ ఉంటే బాగుంటుంది అన్నమాట అండి. అంటే మాకు అలా అనిపిస్తుంది. అయితే ఇప్పుడున్న పోస్టు ఎలాంటిదంటే ఒక క్షణం కూడా తీరుకుండదు. అతని చుట్టూ సెక్రటరీలు వాళ్ళు వీళ్ళు పిఏలు ఏమండి,
మిగతా ఎమ్మెల్యేలు తర్వాత ఆయనతో పని చేయించుకోవడానికి ట్రై చేసే ఆ మిగతా మంత్రులు అదంతా కొంచెం మన ఊహలకి అందనంత బిజీ పోస్ట్ అది. మనం అనుకుంటాం సంవత్సరానికి ఒక్క సినిమానా చేస్తే బాగుండు అని. అట్లీస్ట్ ఈ 3 సంవత్సరాల్లో అప్పుడు పెండింగ్లో ఉన్న 3 ఫిల్మ్స్ చేస్తే అది ఒక ఫెస్టివల్ అభిమానులందరికీ. ఏమండి, ఆ 3 తర్వాత ఏదైనా ఒక కొత్త ప్రాజెక్టు ఇన్విటబుల్ అనే ప్రాజెక్ట్ వచ్చిందనుకోండి, అది 4వ సంవత్సరంలో అది చేస్తారు. ఆ తర్వాత ఇంకో ఫిల్మ్ ఏదైనా వస్తే 5వ సంవత్సరంలో చేస్తారు. అలా సంవత్సరానికి ఒక ఫిల్మ్. ఇప్పుడు ఎలాగ 3 ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి, అంటే కంప్లీట్ అవ్వకుండా ఉన్నాయి, అవి కంప్లీట్ చేసేస్తే చాలు, అభిమానులు పండుగ చేసుకుంటారు. ఒక ఆర్టిస్ట్ కాబట్టి అందులో వెల్ ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్ట్, ఆర్టిస్టు అనే ఆయన ఆర్ట్కి సంబంధించినటువంటిది అది పూర్తిగా మరుగున పడిపోకుండా దానికి అప్పుడప్పుడు కొంచెం ప్రాణం పోస్తూ ఉండాలి, అది నా కోరిక. ఇంకోటి ఏంటంటే, ఆయన మీకు ఒక విషయం చెప్పడం నేను మర్చిపోయాను, ఆయనకి ఏది ఇష్టం ఉండదండి. సినిమాలలో చేస్తుంటారు కదా, నాతో ఎప్పుడు చెప్తూ ఉంటారు, సార్ సినిమాల్లో చేస్తున్నాను కదా, నాకు సినిమాలు ఎందుకో ఇష్టం ఉండడం లేదండి అని అంటారు. మరి పాలిటిక్స్ అని అంటే పాలిటిక్స్ వేరు సార్, ఎందుకంటే అది జనంకి సంబంధించింది, నా మనసులో ఏంటుందో అది ఫుల్ఫిల్ చేయడానికి అవకాశం ఉన్నటువంటిది ఆ రంగం, పొలిటికల్ ఫీల్డ్ అన్నది. ఇది అలా కాదండి, ఇది వేరుగా ఉంటుందండి. ఎందుకో చేస్తూ ఉంటాను, అది అభిమానుల వల్ల వాళ్ళ అభిమానాన్ని చూపించేటప్పుడు అది నేను ఆస్వాదిస్తూ ఉంటాను, మురిసిపోతూ ఉంటాను. కానీ మళ్ళీ విడిగా నేను ఒక్కడనే కూర్చుంటే నాకు ఇష్టం ఉండదండి సినిమాలు అంటే అని అంటారు. అతనికి ఏది ఒకేలాంటి ప్రయాణం అతనికి ఇష్టం ఉండదు, అదే ఆయన సైకాలజీ. ఈ మరి అలాగే ఇది కూడా అనుకొని వదిలేస్తారేమో అని నేను అడిగాను ఒకసారి ఇక్కడే మన నోటల్ హోటల్లో కలిసేటప్పుడు. ఇదేంటంటే జనం తలక జనంకి సంబంధించినటువంటిది, వాళ్ళకి సేవ చేయాలని కదా ఆయన అనుకున్నారు, ఎంతోమందిని ఆదుకోవాలని కదా అనుకున్నారు. ఎవరు చేయనటువంటి శైలి, కొత్త శైలిలో ఇది అతనికి ఉన్నటువంటి హోదాతో అతనికి ఉన్నటువంటి పోస్టుతో అందరినీ సాటిస్ఫై చేయాలని కదా అనుకుంటున్నారు. అందుకని ఏంటంటే ఇది అలా విడిచిపెట్టరు. అది శాశ్వతంగా విడిచిపెట్టేస్తారు అని అంటే ఏమో విడిచిపెట్టేస్తారేమో, బహుశా ఈ 3 బ్యాలెన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది వదిలేసి ఇంకా ప్రజా జీవితంలోనే ఉంటారేమో అని నేను అనుకుంటున్నాను. కావలసినంత హిస్టరీ ఉందండి మళ్ళీ, ఎప్పుడైతే చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి ఎంటర్ అయ్యాను కదా, చాలా వర్క్ చేశాను, థియేటర్కి అయితే అమోఘమైనటువంటి వర్క్ చేశాను. నా అదృష్టం బాగుండి, చిరంజీవి గారు అప్పచెప్పిన ఈ మన పవన్ కళ్యాణ్ గారిని అప్పచెప్పిన తర్వాత నా లైఫ్ అంతా టర్న్ అయిపోయి ఏంటైంది, నేను స్టార్ మేకర్ని అయిపోయాను. స్టార్ మేకర్గా వెల్ ఎస్టాబ్లిష్డ్, నా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకోవడానికి ఒక గొప్ప దారి దొరికింది, ఇప్పుడు హ్యాపీగా ఉండగలుగుతున్నాను. ఇంకా ఈ జీవితం ఇంకెంత ఇది, నా ఒక రకంగా చెప్పాలంటే మన కళ్యాణ్ బాబులాగా నాకు కూడా ఇంకెంతకాలం చెప్తాం అనే స్టేజ్ నాకు వచ్చింది, ఈ మానేద్దామా అని అనిపిస్తుంది. కానీ అనుకోకుండా ఏంటంటే బ్యాచ్ తర్వాత బ్యాచ్ అలాగా ఎవరో ఒకళ్ళు కాంటాక్ట్ చేసి సిద్ధంగా ఉంటారన్నమాట. సార్ థ్యాంక్ యూ సో మచ్, అసలు మీ బిజీ షెడ్యూల్లో అడగంగానే టైం ఇచ్చి చాలా విషయాలు, అంటే మీ జర్నీ పవన్ కళ్యాణ్ గారితో ఉన్నటువంటి జర్నీ, నటన నుంచి రాజకీయం వరకు ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని, ప్రతి విషయాన్ని చాలా క్లియర్ కట్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. యా మీరు వచ్చి అంటే ఇంత మంచి ప్రశ్నలు వేసినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను చాలామంది నన్ను ఇంటర్వ్యూ చేశారు, చాలామంది ఇంటర్వ్యూ చేసి చాలా ఎన్నో ఛానల్స్లో నేను ఇంటర్వ్యూలు అవి ఇచ్చాను, యూట్యూబ్లో అవన్నీ ఉంటాయి. బట్ ఈ ప్రశ్నలు మాత్రం చాలా అరుదైన ప్రశ్నలు అండి, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నేను స్టార్ మేకర్ సత్యనంద్ గారి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ చూశారు కదా, ఎన్నో సంచలనమైనటువంటి విషయాలని నటనా రంగం నుంచి రాజకీయ రంగం వరకు
దాదాపు 32 ఇయర్స్ నుంచి చూస్తున్నటువంటి గురువుగారు సత్యానంద్ గారు ప్రతి అంశాన్ని కూడా చాలా క్లియర్గా ఆయనలో ఉన్నటువంటి భావాన్ని ప్రతి అక్షరాన్ని తన భావాన్ని అర్థం చేసుకోవడంలో కూడా మొదట తల్లిదండ్రుల తర్వాత గురువుగారే ఎవరైనా అర్థం చేసుకుంటారు. అలాంటి వ్యక్తితో స్పెషల్గా ఇంటర్వ్యూ చేయడం అన్నది సో హ్యాపీ సార్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ పవన్ కళ్యాణ్ గారి గురించి ఘన అనేటువంటి ఒక వ్యక్తి ద రియల్ యోగి అన్నటువంటి బుక్ని ఎంతో కాలం నుంచి అబ్జర్వ్ చేసి ఆయన ఎప్పుడు కూడా కళ్యాణ్ గారి దగ్గరికి కూడా ఎప్పుడు వెళ్ళలేదు, కానీ ఆయన భావాలను తర్వాత ఆయన గురించి తెలుసుకోవడం కొరకు ఒక స్టూడెంట్గా సత్యానంద్ గారితో కూడా గురుగారితో కూడా వచ్చి కూర్చొని డిస్కషన్ చేసి యోగి అనేటువంటి పుస్తకాన్ని రాయడంలో కూడా కొంత సహాయం చేశాడు సార్. నా స్టూడెంట్ గురించి నా స్టూడెంట్ ఇంకో స్టూడెంట్ రాయటం అన్నది రచించడం చాలా గొప్ప విషయం. కళ్యాణ్ గారు మాట ఇచ్చారంటే ఆ మాట కొన్ని సంవత్సరాలైనా కూడా మరిచిపోకుండా గుర్తు పెట్టుకొని వారికి ఆ సహాయం చేయడం అన్నది ఆయనలో ఒక పెద్ద ప్లస్ పాయింట్. ఎన్ని సంవత్సరాలైనా కానీ ఆయన డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినా కానీ గురుగారిని ఎప్పుడూ కూడా తన గుండెల్లో దాచుకునేటటువంటి గొప్ప శిష్యుడు, స్టార్ మేకర్ సత్యానంద్ గారి శిష్యుడు, నా శిష్యుడు అని చెప్పుకోవడం నేను ఎంతో గర్వకారణం అంటూ చెప్తూ ఉన్నారు. దిస్ ఇస్ కళ, కెమెరామెన్ ధర్మతో, ప్రైమ్ 9 న్యూస్, వైజాగ్.